ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా 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 బాగున్నాను. మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ ని దాటిపోయిందండి, అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందుకే అందరికి చాలా 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 థ్యాంక్స్. ఇంకో విషయం ఏంటంటే, 5000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఈరోజు మనం పార్టీ చేసుకోబోతున్నాము. సండే స్పెషల్లో చికెన్ కర్రీ మరియు లివర్ ఫ్రై నేను చేయబోతున్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా దాన్ని ట్రై చేయొచ్చు అన్నమాట. నేను వంటలో మరీ అంత ఆరి తీరలేదండి, నాకు వచ్చింది, నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, అందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు పొట్ట ఉంది కాబట్టి మీరు ప్రెగ్నెంటా అని. నేను ప్రెగ్నెంట్ అసలే కాదండి, నాకు డెలివరీ తర్వాత పొట్ట వచ్చింది, అది వచ్చిందే కానీ ఇంకా పోలేదు. దానిపైన నేను కొంచెం వర్కౌట్ చేస్తున్నాను, ఒక 1 ఇయర్ పడుతుంది అది తగ్గిపోవడానికి. ప్లీజ్ ప్రెగ్నెంటా అని మాత్రం అడగకండి, నేను కామెంట్లో మెన్షన్ చేశాను. సరే చూద్దామా, చికెన్ ఫ్రై అండ్ సారీ చికెన్ సూప్ అండ్ లివర్ ఫ్రై. లివర్ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఫస్ట్గా నేను జీలకర్ర వేస్తున్నాను. మీ దగ్గర షాహి జీరా ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడాక జీలకర్ర వేసాను. ఇది కోడి లివర్ తోటి ఫ్రై చేస్తున్నాను నేను. తర్వాత ఇందులో నేను బగారా ఆకు వేసాను. ఇది ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఒక్క ఆనియన్ ఇందులో వేసాను. ఇందులో టమాటో లాంటివి వేయరు, ఇది ఓన్లీ ఆయిల్ ఫ్రై అన్నమాట. ఇది మీకు కర్రీలా కూడా తినవచ్చు, ఒకవేళ ఆనియన్స్ తక్కువ వేస్తే లైట్గా స్నాక్స్ లాగా కూడా డైరెక్ట్గా తినవచ్చు అన్నమాట. చాలా బాగా అవుతుంది లివర్ ఫ్రై. మీరు ఏ విధంగా చేస్తారో నాకు చెప్పడం మర్చిపోవద్దే, నేను నా ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయి లైట్గా, నేను దాంట్లో వేస్తున్నాను పసుపు. ఇంకా కొంచెం సేపు ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందులో మనం, నేను ఆల్రెడీ లివర్ తెచ్చుకున్న లివర్ ఉంది కదా, దాన్ని 2 సార్లు వాష్ చేశాను. మరియు గిజాడ్ ఒకవేళ పెద్దగా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాష్ చేసిన లివర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. లివర్ మరియు గిజాడ్ కాంబినేషన్లో తెచ్చుకున్నాం మేము. సో గిజాడ్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మనకి, లివర్ తొందరనే ఉడికిపోతుంది, కానీ గిజాడ్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ ఫ్రై అవ్వడానికి కూడా మనకు టైం పడుతుంది. ఈ విధంగా వీటన్నిటిని నేను మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. ఈ లివర్ కర్రీని ఇట్ సైడ్ చేంజ్ చేసుకుని ఇట్ సైడ్ ఈ గ్యాస్ పైన మనం చికెన్ కర్రీ వేసుకుందాం. లివర్ ఫ్రై చాలా బాగుంటుంది తినడానికి, చికెన్ కంటే సూపర్గా ఉంటుంది, నా ఫేవరెట్ అన్నమాట అది. ఇప్పుడు చికెన్ కోసం నేను ఈ కళాయిలో ఆయిల్ తీసుకుంటున్నాను. చికెన్ నేను మొదట అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ తీసుకుంటున్నాను. దీనిలో నేను ఎలాంటి మసాలాలు వేయట్లేదు, అంటే కొబ్బరి ఆనియన్ ఇలా దంచేసి మిక్సీ పట్టి వేస్తారు కదా, అలాంటివి నేను అస్సలు వేయట్లేదు. సింపుల్గా చేస్తున్నాను కర్రీ, ఇది సింపుల్గానే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మీరు గ్రేవీలో మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నేను ఆయిల్లో బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు వేస్తున్నాను జీలకర్ర. యాజ్ యూజువల్లీ మరి మీకు షాహి జీరా కావాలంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. ఇందులో కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసింది, పూర్తిగా నేను వేస్తున్నాను. కానీ ఈ కర్రీలో మీరు కావాలంటే టొమాటోని యాడ్ చేసుకోవచ్చు. టొమాటో కొంచెం తీయగా వస్తుంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు, మేము కొంచెం స్పైసీగానే తింటాం. మరియు నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే ఆ స్మెల్ అనేది పోయి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇటు పక్కన మన లివర్ ఆల్రెడీ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు దీనిపైన నేను ఒక మూతను పెట్టేసుకుంటాను. ఆ మూత పైన మనం వాటర్ పోయాలి, ఎందుకంటే కర్రీలో వాటర్ వేయట్లేదు, అది అడుగంట కూడదని చెప్పేసి మనం మూత పైన వాటర్ పోస్తున్నాము. ఈ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి, ఇందులో నేను చిటికెడు పసుపు వేస్తున్నాను.
తర్వాత ఆనియన్స్ కి సరిపడంత ఉప్పు, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఆనియన్ కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట, దానిలో ఉన్న వాటర్ బయటికి వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం చికెన్ని వేస్తాము. ఆనియన్స్ పచ్చిగా ఉండకూడదు, అలా మరీ బ్రౌనిష్గా ఫ్రై అవ్వకూడదు కర్రీలోకి. ఇప్పుడు చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చికెన్ సూప్ పెడుతున్నాను, ఫ్రై చేయట్లేదు. మధ్య మధ్యలో మనం లివర్ కర్రీని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అది మాడిపోతుంది. ఇంకోసేపు అయ్యాక ఇందులో మనం ఉప్పు కారం వేసుకుంటాం, అది ఇంకా ఫ్రై అవ్వలేదు సరిగ్గా. లివర్ ఏ విధంగా ఫ్రై అవ్వాలంటే దాని నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి పక్కన నూనె రావాలన్నమాట, ఆయిల్ పేర్కొన్నట్టు అయ్యాక లివర్ సరిగ్గా ఫ్రై అయినట్టు, అప్పుడే దానిలో ఉప్పు కారం వేసుకోవచ్చు మనం. ఇప్పుడు చికెన్ పైన నేను ఒక మూతను పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకుంటాను. ఎప్పుడు కర్రీ చేసుకున్నా కూడా స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కంటే ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఫ్రెష్ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో చూడండి, ఆల్రెడీ ఆయిల్ పెరుక్కున్నట్టు అయింది. సో ఇది ఫ్రై అయిపోయింది, ఆల్మోస్ట్ 50% ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. మరియు నేను ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ఎప్పుడైతే సగం బాయిల్ సగం ఫ్రై అయ్యాకనే దానిలో ఉప్పు కారం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. మేము స్పైసీగా ఎక్కువ తింటాం కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, మీరు ఎంత కారం వేసుకోండి దానికి సరిపడంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులో ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని చాలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలి. కానీ దీన్ని మధ్యలో ఊరికే కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది అడుగంటుకుపోయే ప్రమాదం ఉంటుంది, అడుగంటితే టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ని చూద్దాము. చికెన్లో మీరు సూప్ పెట్టేటప్పుడు ఒక ట్రిక్ ఏంటంటే, చికెన్లో ఇంకా ఆయిల్ పేరుకోలేదు, సో దీనిలో ఇప్పుడే మనం ఉప్పు కారం వేసుకోవద్దు అన్నమాట. దీనిపైన ఇంకా ఒకసారి చూసేసి మిక్స్ చేసి నేను మూత పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఆయిల్ పెరుక్కున్నట్టు వచ్చింది కదా, చికెన్ చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసుకోవాలి. మీకు చికెన్లో గ్రేవీ అనేది థిక్గా, ఎలాంటి మసాలాలు వేయకుండా కూడా వాటర్తోటే గ్రేవీ థిక్గా కావాలనుకుంటే మీరు దాంట్లో ఇలా ఉప్పు కారం వేశాక, కారం పొడి నేను ఎక్కువ వేసుకుంటాను చెప్పాను కదా, అలాగే కారం ఉప్పు ధనియాల పొడి 3 వేస్తున్నాను. మరియు ఇందాక దంచిపెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇలా కారపొడి వేయగానే వెంటనే వాటర్ పోస్తే ఆ గ్రేవీ అనేది వాటర్లానే ఉంటుంది, చిక్కగా రాదన్నమాట. అందుకే ఇప్పుడు మనం కారపొడి ఇవన్నీ వేశాక దీనిపైన మూత పెట్టేసుకుంటాము. ఒక 5 మినిట్స్ ఇది ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, చికెన్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది. సో ఇందులో మనం ఆ మూత పైన ఇంతకుముందు వేసుకున్న వాటర్ ఉందిగా, దాన్ని మనం పోసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో పోసేసి నేను దీనిపైన మూత పెట్టేస్తున్నాను. ఒకసారి లివర్ ఫ్రైని కలుపుకోవాలి. అలాగే ఇక లివర్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. చికెన్ కర్రీ అయ్యేలో లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అన్నమాట.
ఈరోజు సండే కదా, మరి మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. లివర్ని చికెన్ కంటే లివర్ని ఊరికి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అందులో వాటర్ అసలు పోయట్లేదు కదా, అది అడగట్టుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను మరీ చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది లివర్. ఇలాగా ఒట్టిగా కూడా తినేయచ్చు మనం అన్నంలో కంటే. చూడండి చికెన్ ఎంత డెలీషియస్గా ఉందో. ఇది లివర్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కాకపోతే గిజార్డ్ ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి దీన్ని ఇంకొక 5 మినిట్స్ ఉడికియాలి. మీరు కావాలంటే దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు, మరియు దీనిలో మీరు పుదీనాని కూడా యాడ్ చేయవచ్చు. పోనీ వేసేటప్పుడు కూడా పుదీనా వేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. ఇది ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. చికెన్ సూప్ రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగానే సింపుల్గా చేసుకుంటాను కర్రీస్. మటన్ కూడా నేను ఇప్పుడు చికెన్ చేశాను కదా, అదే ప్రాసెస్ చేస్తాను. ఇది మన గిజార్డ్ రెడీ అయిపోయింది, లివర్ అండ్ గిజార్డ్. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూసుకుంటే ఏంటంటే, కర్రీలో ఉప్పు ఒకవేళ తక్కువ ఉంటే మనం పైనుంచి మళ్ళీ వేసుకోవచ్చు, అందుకే టేస్ట్ చేయడం కంపల్సరీ. లేకపోతే తినేటప్పుడు డైరెక్ట్ టేస్ట్ చేయొచ్చు. ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తే అందులో మనం ఉప్పు వేస్తే అది తొందరగా కరుగుతుంది, సో టేస్ట్ బాగుంటుంది ఇంకా కర్రీది. ఇది రెడీ అయిపోయాయి, 2 కర్రీలు కూడా ఎట్ ఏ టైం రెడీ అయిపోయాయి అన్నమాట. 1/2 అవర్లో 2 కర్రీలు అయిపోతాయి. మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకొని తిన్నారు నాకు చెప్పండి. ఇది మన 5000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అన్నమాట, మేము పార్టీ చేసుకున్నాం మా ఇంట్లో. ఇక్కడ లివర్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, సో నేను ఇంకా కొంచెం సాల్ట్ దీనిలో యాడ్ చేస్తున్నాను. మన 2 కర్రీలు రెడీ అయిపోయాయి. మీరు వీటిని చపాతి తోటి తినొచ్చు, అలాగే రైస్ తోటి కూడా తినొచ్చు. చికెన్ సూప్ అయితే రైస్ తోటి చాలా బాగుంటుంది, చపాతి తోటి కూడా బాగుంటుంది, కానీ లివర్ అనేది చపాతి తోటి బాగోదు, రైస్ తోటి సూపర్ గా ఉంటుంది. చూడండి ఎంత ఎక్సలెంట్ కనిపిస్తుంది, ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇంతే, ఇది చికెన్ సూప్. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్